తాతల తండ్రుల దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఆ రోజు నుంచి కూడా దారి లేదు, వర్షాకాలం వస్తే నానా రిస్కులు పడుతున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఇటు నుంచే దారి, అటు దారి విడగొట్టేసి దారి వేయమని చెప్తే విడగొట్టారు కానీ దారి ఇట్లేదు. రెండోది ఏంటంటే ఈ ఇక్కడ ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళు అడ్డం పడతాం. 2017లో ఆల్రెడీ ఒకసారి పంచాయతీ తీర్మానం చేశారు, అప్పటి నుంచి కూడా తర్వాత అలాగే పెండింగ్ పడింది. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అందరం కూడా వార్డు కట్టేవాళ్ళు అందరం ఒక 100 మంది అప్లికేషన్లు పెట్టి పంచాయతీకి ఇచ్చాము. ఇదిగో వేస్తామన్నారు కానీ వేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ తీర్మానం చేయించాం, తీర్మానం చేపిస్తే ఇదిగో చేస్తాను అదిగో చేస్తాను అంటున్నారు కానీ మాకు కనీసం బళ్ళు వస్తే ఆ పిల్లలు ఎరే తీసుకు పడిపోతున్నారు, స్కూల్కి వెళ్తాకి కన్వీనెంట్ ఉండలేదు. దయచేసి ఈ పంచాయతీ వారు, ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ దీన్ని ఆలోచించి 150 కుటుంబాలు ఈ ఏరియాలో మేము నడుస్తామిటు అది ద్వారి రోడ్డు వేయించవలసిందిగా గవర్నమెంట్ వారికి కోరుకుంటున్నాం.